నేను ఈరోజు చాలా ఇంపార్టెంట్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. మీరు ఈ వీడియో మొత్తాన్ని చూసి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అయితే ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక చేపల్లో వెళ్ళినప్పుడు మన గత వీడియోలో నా గత వీడియోస్లో ఇంట్రడక్షన్ టు రెగ్యులర్మెంట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేస్తే మీకు ఆ వీడియో వస్తుంది. సో ఈరోజు టాపిక్ ఏంటంటే హైట్స్ అండ్ డిస్టెన్స్ ఇన్ రెగ్యులర్మెంట్ చాప్టర్. అది వెరీ యూస్ఫుల్ చాప్టర్. అంటే దీని యొక్క యూజ్ ఏంటో మనం అబ్జర్వ్ చేస్తే హైట్ ఆఫ్ ద ట్రీ అనుకోవాలి. ఏదైనా ఒక చెట్టు ఎత్తులు అనుకోవాలనుకున్నప్పుడు ఈ చాప్టర్ మనం యూజ్ చేస్తాం. అంతేకాకుండా ఏదైనా పూల హైట్ కనుక్కోవాలి, ఏదైనా ఏపీ లెవెల్ హైట్, లేదా హిమాలయాస్ మీద హైట్ కనుక్కోవాలి, దేని యొక్క హైట్ కనుక్కోవాలన్నా కూడా ఈ చాప్టర్ యూజ్ చేసుకోవాలనుకుంటున్నాం. దీన్ని ఎక్కువ ఇంజనీరింగ్ విభాగంలో ఎక్కువ ఉపయోగిస్తారు ఈ చాప్టర్ని. సో ఇక్కడ మనకు చేయాల్సింది ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయ్యేలా ఉంటుంది. దేనన్నా హైట్ మనం మెజర్ చేసినప్పుడు దాన్ని హెచ్గా తీసుకుంటాం. అలానే కూట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ నుంచి అబ్జర్వేషన్ పాయింట్ ఉన్న డిస్టెన్స్ డీగా రాసుకుంటాం. సో ఏదైనా సమ యాంగిల్ ఎలివేషన్ కానీ డిప్రెషన్ కానీ ఇక్కడ ఫామ్ అవుతుంది. అలా హైట్స్ అండ్ డిస్టెన్స్ అనే చాప్టర్ మీరు ఈ వీడియో మొత్తం చూడండి. సో దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఆల్సో. సో ఇక చాప్టర్లో వెళ్తే ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ రెగ్యులర్మెంట్ అనే చాప్టర్లో అత్యంత ఇంపార్టెంట్, చాలా యూస్ఫుల్ చాప్టర్ అయినటువంటి ఎప్పుడు దూరం అనగా హైట్స్ అండ్ డిస్టెన్స్ అని చాప్టర్ నుంచి డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఇంట్రడక్షన్ ఆఫ్ రెగ్యులర్మెంట్ అన్న వీడియో గురించి మీరు చూడాలనుకుంటే అది రెగ్యులర్మెంట్కి సంబంధించిన ఇంట్రడక్షన్ మీరు తెలుసుకోవాలనుకుంటే నా యొక్క డిస్క్రిప్షన్ మీద ఉన్న లింక్ని క్లిక్ చేయండి. సో రెగ్యులర్మెంట్ బేసిక్స్ అలాగే మన ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పడం జరిగింది. రైట్ హ్యాండ్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ హ్యాండ్ ట్రయాంగిల్ అండ్ ఏబిఎస్ ఆపోజిట్ సైడ్ అండ్ బిసి అడ్జసెంట్ అండ్ ఏసి హైపోటెన్యూస్ యాంగిల్ బి 90 degrees అండ్ యాంగిల్ తీటా అండ్ అక్యూట్ యాంగిల్. సో హైట్స్ అండ్ డిస్టెన్స్ తెలుసుకోవాలంటే మనకి రెండు ఇన్ఫర్మేషన్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనగా తెలుగులో ముందుకో మరియు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ తెలుగులో నిమలకో. సో ఈ రెండు కేసులు ఎప్పుడు యూజ్ చేస్తామో అనేది క్వశ్చన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో ముందు మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ గురించి తెలుసుకోవాలంటే ఏదైనా ఆబ్జెక్ట్ ఇలా పైన ఉన్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ మనము కింద నుంచి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఫామ్ అయ్యేటువంటి యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని పిలుస్తాం. మనము పైన ఉన్న ఆబ్జెక్ట్ని కింద మనం అబ్జర్వ్ చేసేటువంటి కోణాన్ని ఇక్కడ ఏర్పడే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని తెలియడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్వశ్చన్లో ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అడుగుతో ఏబి ఈక్వల్ 24 meters అడుగుతో బిసి ఈక్వల్ టు 48 meters. సో ఇక్కడ క్లియర్ మనం తెలుసుకోవాల్సింది ఏబి అనేది హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో ఏ లెంత్ అయితే మనం కనుక్కోవాలో హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ లేదా ఆ ఆబ్జెక్ట్ బేస్ ఎంత దూరంలో ఉందో మనం మెజర్ చేసేది ఇక్కడ ఏబి. బీసీ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ అబ్జర్వేషన్ పాయింట్. సి ఈజ్ అబ్జర్వేషన్ పాయింట్. సో బీసీ బిన్ అబ్జర్వేషన్ పాయింట్కి మరియు ఇక్కడ ఉన్నటువంటి టూట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఉన్నటువంటి డిస్టెన్స్ దీన్ని మనం ఎక్స్తో మెజర్ చేస్తూ ఉన్నాం.
ఏపీ హైట్ తో మెజర్ చేసుకుంటాం. సో ఇక్కడ ఫామ్ అయిన యాంగిల్ ఏటా డిగ్రీ సర్క్యూట్ యాంగిల్. సో ఇక్కడ క్వశ్చన్ లో హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది 24 మీటర్ సరే. మరియు డిస్టెన్స్ బిట్వీన్ పుట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ అబ్జర్వేషన్ పాయింట్ ఈస్ 48 మీటర్స్. సో ఎంత యాంగిల్ ఫామ్ అయితే కలుగుతుంది అనే అవకాశం ఉంది. సో ఇక్కడ మనం తీసుకోవాల్సిన రేషియో ట్యాన్ తీటా తీసుకున్నప్పుడు ట్యాన్ తీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో నా 24 మీటర్స్ బై 48 మీటర్స్ ట్యాన్ తీటా ఈక్వల్ టు 1/2. సో ఎగ్జాంపుల్ అప్లై చేస్తే టైం ఏపీస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఏమనుకున్న ఏంటంటే హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ బీసీ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఇది యాంగిల్ యాంగిల్ దిస్ ఇస్ రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ వచ్చేసి 50 మీటర్స్ అనుకుందాం. అండ్ ఇక్కడ ఏదైనా ల్యాండ్ అనుకున్నాము, ఒక వాల్ సపోర్ట్ చేసిన అనుకుందాం. ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఏంటి, 30 మీటర్స్ లెంత్ ఉన్నటువంటి ల్యాండ్ అనేది 50 మీటర్ హైట్ ఉన్నటువంటి ఒక వాల్కి ఇలా వేయడం జరిగింది. సో ఇప్పుడు ఎంత యాంగిల్లో ఇక్కడ ల్యాండ్ చూచారు అనేది క్వశ్చన్. సో మనకి ఏ రేషియో తీసుకోవాలి అని మనం అర్థం చేస్తే సైన్ తీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఏది 50 మీటర్స్ అండ్ హైపోటెన్యూస్ అంటే లెంత్ ఆఫ్ ద ల్యాండ్ వచ్చేసి 30 మీటర్స్, దట్ ఈక్వల్ టు 1/2. సైన్ తీటా ఈక్వల్ టు 1/2, ఎక్కడ సైన్ 30 డిగ్రీస్, దేర్ఫోర్ తీటా ఈక్వల్ టు 30 డిగ్రీస్. అంటే ఇక్కడైన క్వశ్చన్లో ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ ఇచ్చినప్పుడు యాంగిల్ కనుక్కుందాం. మరి ఇంకో ఎలాగే అవకాశం ఉందంటే సైన్ ఏబిసి రైట్ యాంగిల్ అండ్ బి అండ్ లాంగ్యూట్ యాంగిల్. సో యాంగిల్ ఇచ్చేసి అలానే ఇక్కడ ఉన్నటువంటి హైట్ ఇచ్చేసి ఈ డిస్టెన్స్ కనుక్కునే ఆ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అదే ల్యాడర్ని ఇలా 60 డిగ్రీస్తో ఒక వాల్కి సపోర్ట్గా ఉంచడం జరిగింది. సో ఇక్కడ ఉన్న 10 మీటర్స్ లెంత్ ఆఫ్ ద హైట్ ఆఫ్ ద వాల్. సో లెంత్ ఆఫ్ ద ల్యాడర్ మనకు అనుకోవాల్సి వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ కూడా సైడ్ 60 తీసుకున్నప్పుడు సైడ్ 60 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. రూట్ 3/2 ఈక్వల్ టు ఏది 10 మీటర్స్ బై లెంత్ ఆఫ్ ద ల్యాండ్ ఈక్వల్ టు ఏసి. సో రూట్ 3 ఇంటూ ఏసి ఈక్వల్ టు 2 ఇంటూ 10 20. ఏసి ఈక్వల్ టు 20/√3. సో డివైడెడ్ బై 2/√3, 20√3/3 అవుతుంది. సో ఇలా లెంత్ ఆఫ్ ద ల్యాండ్ కనుక్కోవచ్చు. ఇక్కడ ఉన్న క్వశ్చన్లో ఎంత యాంగిల్తో ఈ ల్యాడర్ కూర్చారు అది తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ఇంకో ఎలా అడిగే అవకాశం ఉంది, హైట్ ఇచ్చేసి యాంగిల్ ఇచ్చినప్పుడు ఆ ల్యాడర్ యొక్క లెంత్ తగ్గిపోవడం. సో ఇలా ఎలివేషన్ సంబంధించిన క్వశ్చన్స్ ఇలా అడిగే అవకాశం ఉంది. సో ఎగ్జాంపుల్ దీన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ ఒక ట్రీ ఉంది, ఏపీ అనేది హైట్ ఆఫ్ ద ట్రీ అండ్ బీసీ డిస్టెన్స్ బిట్వీన్ ఫుట్ ఆఫ్ ద ట్రీ అండ్ అబ్జర్వేషన్ పాయింట్ 5 మీటర్స్. సో ఇక్కడ ఈ చెట్టు మీద ఉన్నటువంటి ఏదో పువ్వుని 30 డిగ్రీస్ యాంగిల్లో ఒక వ్యక్తి అబ్జర్వ్ చేస్తారు అదే, అప్పుడు ఈ యొక్క హైట్ ఆఫ్ ద ట్రీ కనుక్కోవాలి. సో మనం ఏ యాంగిల్ ఏ రేషియో తీసుకోవాలి, ప్రీవియస్ క్వశ్చన్లో అయితే సైడ్ తీసుకున్నాం. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ ఉంది, అడ్జసెంట్ సైడ్ ఉంది అండ్ అక్యూట్ యాంగిల్ ఉంది. సో ఆపోజిట్ సైడ్ అనుకోవాలి కాబట్టి అప్లైంగ్ ట్యాన్ 30 డిగ్రీస్, ట్యాన్ 30 డిగ్రీస్ ట్యాన్ ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో 1/√3
equal to h by pi meters. Root 3 into h equal to pi meters. H equal to 5 by root 3. So the rest like this one of them. 5 by root 3 by 3 meters. Observation. So if you have height of the 3 was just 5 root 3 by 3 meters. So you know, angle of elevation is something that we should know. That's also. You know, important thing is that angle of depression. So angle of depression means పైనుంచి కింద ఉన్నటువంటి పాయింట్ ను అబ్జర్వేషన్ చేయాలి. ఇక ఐస్ ఆఫ్ డిస్టెన్స్ లో మనం నేర్చుకోవాల్సిన మరొక ఆప్షన్ ఏంటంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే పైనుంచి కింద ఉన్నటువంటి ఏదైనా ఆబ్జెక్ట్ ని ఎంత యాంగిల్ లో అబ్జర్వేషన్ చేస్తామో దాన్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నవైతే ఈ కింద రోడ్డు మీద వెళ్తున్నటువంటి కారు ఏ యాంగిల్ లో మెజర్ చేస్తున్నారు, ఏ యాంగిల్ లో చూస్తున్నారు. సో పై నుంచి కింద ఉన్న ఆబ్జెక్ట్ అబ్జర్వ్ చేయడాన్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటూ మీరు తెలుగులో నిమ్మ కోణం తెలుస్తుంది. సో ఇక్కడ మనం తీసుకోవాల్సిన ఎగ్జామ్, సో ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రాబ్లం పరిశీలిస్తే 10 మీటర్స్ హైట్ ఉన్నటువంటి ఈ పోలు, 10√3 డిస్టెన్స్ ఉన్నటువంటి ఏదైనా షాడో ఉన్నప్పుడు ఈ పై నుంచి మనం ఎన్ని డిగ్రీస్ ఇక్కడ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కనుక్కునే ఉద్దేశంలో ఎన్ని డిగ్రీలు ఇక్కడ ఫామ్ అయ్యింది అని మెజర్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఏసీ రేఖ, సో ఏసీ ఇస్ బ్యాక్ టు బీసీ. అలానే ఇక్కడ ఏదైతే యాంగిల్ ఉందో దాన్ని మనం ఇలా రాసుకుంటాము. యాంగిల్ బి ఈక్వల్ టు 90 డిగ్రీస్ అంటూ యాంగిల్ ఎక్స్ఏబి, యాంగిల్ ఎక్స్ఏబి ఈక్వల్ యాంగిల్ ఏసిబి, యాంగిల్ ఏసిబి. సో ట్యాన్ తీటా ఈక్వల్ టు ఏబి బై బిసి, ట్యాన్ తీటా ఈక్వల్ టు 10 మీటర్స్ by 10√3 meters, 10 cancel, 1/√3, tan theta equal 1/√3, any degree దగ్గర ఫామ్ అవుతుంది 30 degrees, therefore theta value 30 degrees. కాబట్టి ఈ క్వశ్చన్ లో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 30 degrees ఫామ్ అయింది. సో మరొక ఎగ్జాంపుల్ మనం పరిశీలించినప్పుడు, సో ఈ విధంగా హైట్స్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ గురించి ఇచ్చిన క్వశ్చన్ మనం క్లియర్ గా చదివినప్పుడు అది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని తెలుసుకొని చేయాల్సి ఉన్నది. ఖచ్చితంగా క్వశ్చన్ చదివినప్పుడు మనం ఒక పిక్చర్ ఇమేజ్ చేసుకుంటే మాత్రమే ఈ హైట్స్ అండ్ డిస్టెన్స్ క్వశ్చన్ చేయగలుగుతాం. ఇంకో విషయం ఏంటంటే ఈ చాప్టర్ 10th క్లాస్ స్టేట్ అంటే సిబిఎస్ఈలో ఖచ్చితంగా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అంతేకాకుండా ఇంటర్మీడియట్లో కూడా యూస్ఫుల్ చాప్టర్ ఇది. సో ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.